Hello everyone, welcome to Angels on Earth. Hi friends, so nenu ee video lo mito sheet mask toni naakunna experience share cheskobothunna. Previously aithe nenu ilanti sheet mask ready made vi use chese danni. Papaya, carrot, cucumber ila chala flavors untai indloni, different varieties untai. So nenu papaya carrot use chesanu. రిజల్ట్ అనేది చాలా బాగుంది. సో అప్పుడు ఏమనిపించిందంటే సరే ఇంట్లో కూడా చేసుకోవచ్చేమో చూద్దాము అని చూసి అమెజాన్లో చెక్ చేస్తే అక్కడ డిఐవై ఫేస్ షీట్ అని ఇలాంటి ఈ కాయిన్స్ అనేవి వాళ్ళు సెల్ చేస్తున్నారు. ఇవి ఏంటంటే ఇలా కాయిన్స్లా ఉంటాయి. దీన్ని మనకు కావాల్సిన సీరంలో వేస్తే ఎక్స్పాండ్ అయ్యి ఒక షీట్ లాగా ఫామ్ అవుతుంది. దాని తీసి మనం మన ఫేస్ మీద వేసుకొని 15-20 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఈ షీట్ మాస్క్ వచ్చేసి ఈచ్ వన్ 100 రూపీస్. సో ఇవి వీక్లీ వన్స్ వేసినా మనకి చాలా ఎక్స్పెన్సివ్ కదా. సో అందుకని నేను ఈ డిఐవై షీట్ మాస్క్ తీసుకున్నాను. ఈ కాయిన్స్ లాంటివి వీటిని నేను తీసుకొని ఒక్కోసారి ఒక్కో జ్యూస్ తీసుకుంటాను. ఈసారి అయితే నేను పొటాటో తీసుకున్నాను. యూజువల్గా అయితే కుకుంబర్ తీసుకుంటా, వాటర్మిలన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో మనకు కావాల్సింది జ్యూస్ తీసుకుంటాం. తీసుకొని అందులో వైటమిన్ ఈ క్యాప్సూల్ ఒక 2 డ్రాప్స్ వేసి మిక్స్ చేయాలి. ఇంకా ఈ మిక్చర్లో మనం రోజ్ వాటర్ వేయచ్చు, హనీ కూడా వేయచ్చు. బట్ నాకు ఇప్పుడు అంత అవసరం అవన్నీ ఏమీ లేదని చెప్పేసి ఓన్లీ వైటమిన్ ఈ క్యాప్సూల్ అండ్ పొటాటో జ్యూస్ తీసుకుంటున్నాను. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసి దానిలో ఈ కాయిన్ వేస్తే ఇది ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు నేను దీన్ని తీసి ఒక 15-20 మినిట్స్ ఫేస్ మీద వేస్తాను. నేను ఇప్పుడు పొటాటో జ్యూస్లో వైటమిన్ ఈ క్యాప్సూల్ 3 డ్రాప్స్ వేసి మిక్స్ చేస్తున్నా. సో సీరం అయితే రెడీ అయింది. ఇప్పుడు ఈ పొటాటో జ్యూస్ అండ్ వైటమిన్ ఈ క్యాప్సూల్ మిక్స్ చేసిన ఈ సీరంలో నేను ఈ కాయిన్ వేస్తున్నాను. అది చూడండి, మొత్తం లిక్విడ్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసి ఎక్స్పాండ్ అవుతుంది. చూసారా, ఎక్స్పాండ్ అయ్యి దానికి అదే ఓపెన్ అయిపోయింది. ఎస్, దానికి కావాల్సిన తీసుకుంది, ఓపెన్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఫేస్ పైన 15-20 మినిట్స్ వేసుకొని ఉంచాలి. ఈ షీట్ మాస్క్ ఓన్లీ గర్ల్సే కాదు, ఈవెన్ బాయ్స్ కూడా వేసుకోవచ్చు. ఎవరు వేసుకున్నా కూడా అది చాలా మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది, మంచిగా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర కానీ ఈ డిఐవై ఫేస్ షీట్ కానీ లేకుంటే, ఇంట్లో మన దగ్గర కర్చీఫ్స్ ఉంటాయి కదా, హ్యాంకీస్, కాటన్ హ్యాంకీ తీసుకొని బాగా నీట్గా, అది మాత్రం చాలా క్లీన్గా ఉండాలి, వాష్ చేసి తీసుకొని మీకు నచ్చిన సీరం ప్రిపేర్ చేసుకొని ఆ సీరంలో సోప్ చేసి దాన్ని ఇలా షీట్ మాస్క్ కింద వేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను యూజ్ చేసిన ఈ కాయిన్స్ కూడా అవి జస్ట్ నార్మల్ టిష్యూ కర్చీఫ్స్ అవి కూడానా, దానికి మనం జస్ట్ సీరంని పెట్టి ఫేస్ మీద వేస్తున్నాం. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏమీ ఉండదు. నేను ఇది కూడా ట్రై చేసి చూశాను, అది కూడా బాగానే వర్క్ అయింది. సో ఇలా కూడా ట్రై చేయొచ్చు, ఓకేనా. అండ్ కర్చీఫ్ అనేది కాటన్ దయ్యి ఉండాలి కంపల్సరీగా. కాకపోతే దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే, కర్చీఫ్ యూజ్ చేస్తే సీరం అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది, సీరం ఎక్కువ ఉండాలి. వేరే దీనికైతే ఈ డిఐవై షీట్ మాస్క్ అయితే తక్కువ సీరం సరిపోద్ది, కర్చీఫ్ అయితే కొంచెం ఎక్కువ ఉండాలి. బట్ నో ఇష్యూస్, అది రీయూజబుల్ కూడా నా కర్చీఫ్ అయితే. సో నో ప్రాబ్లం, అది కూడా యూజ్ చేయొచ్చు కర్చీఫ్ కూడా. అండ్ యూజ్ చేసిన తర్వాత మాత్రం చాలా నీట్గా వాష్ చేయండి, నెక్స్ట్ టైం యూజ్ చేయడానికి మళ్ళీని. ఆ కర్చీఫ్ మాత్రం నీట్గా మెయింటైన్ చేయండి, ఓకేనా. ఈ షీట్ మాస్క్ అనేది మ్యాక్స్ నైట్ టైమే వేసుకోవడానికి చూడండి, ఎందుకంటే అది తీసిన తర్వాత మనం
ఫేస్ మీద ఆ లిక్విడ్ ఇంకా ఉంటుంది. అది నైట్ అంతా మనం ఉంచేసి మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మాస్క్ 15 మినిట్స్ తర్వాత తీసిన తర్వాత జస్ట్ ఫేస్ వాష్ చేసేయండి. ఒక 10 to 15 మినిట్స్ ఇలా ఫేస్ని బ్లీచ్ చేసేయండి ఫ్రీగా. దాని వీడు అనేది ఇంకా ఉంటుంది మన స్కిన్. సో 10 to 15 మినిట్స్ నుంచి అప్పుడు నార్మల్ వాటర్తో కాదంటే వాష్ చేసుకోండి. అండ్ నేను షీట్ మాస్క్ తీసి కానీ ఐస్ క్యూబ్ ఎందుకు పెట్టానంటే లిప్స్కి కూడా మనం కేర్ తీసుకోవాలి. సో నేను సైమిల్టేనియస్గా లిప్స్కి కూడా ఎప్పుడు కేర్ తీసుకుంటాను, ఏదంటే డార్క్ అయిపోతాయని. సో నేను ఐస్ క్యూబ్తో ఎందుకు చేశానంటే అది మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. దానివల్ల స్కిన్ లిప్స్ కలర్ అనేది రెడ్గా ఉంటుంది ఎప్పుడు కూడా. సో నేను ఐస్ క్యూబ్ పెట్టేసి దాని మీద లిప్ బామ్ పెట్టేసుకున్నాను. స్కిన్ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీరమ్స్ చేసుకోవచ్చు, లైక్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మీరు యూజ్ చేయొచ్చు. ఫ్రూట్స్ వచ్చేసరికి వాటర్మిలన్, యాపిల్ అలా ఏమైనా సరే. వెజిటేబుల్స్ అంటే క్యారెట్, బీట్రూట్ కూడా మనం చేయొచ్చు, టొమాటో చేయొచ్చు, పొటాటో చేయొచ్చు, కుకుంబర్ ఉంది. అలా మీ స్కిన్కి ఏది సూట్ అవుతుందో మీకే తెలుస్తుంది కదా, వాటితో మీరు చేసుకోండి. లేదు ఇవన్నీ కూడా మిక్సీలో వేయాలి, బ్లెండ్ చేయాలి, ఇదంతా హెడేక్ అనుకుంటే సింపుల్గా రోజ్ వాటర్ తీసుకోండి. రోజ్ వాటర్లో గ్లిజరిన్ వేసి మిక్స్ చేసి షీట్ మాస్క్ అందులో పెట్టేసి ఈ కాయిన్ అందులో పెట్టేసి ఫేస్కి వేసుకోండి. అలా అయినా సరిపోతుంది. అది కూడా ఇబ్బందిగా ఉంది లేదా లేవు అవి అంటే సింపుల్గా ఇంట్లో మిల్క్ ఉంటుంది కదా, మిల్క్లో వేసి పెట్టుకోండి. అది కూడా సూపర్గా ఉంటుంది. బట్ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఏదైనా ఒక ఎసెన్షియల్ ఆయిల్ వేయండి, లేదంటే వైటమిన్ ఈ క్యాప్సూల్ వేయండి. దానివల్ల మంచిగా మాయిశ్చరైజర్ అవుతుంది స్కిన్ అనేది. ఓకేనా? నేను పొటాటో మాత్రమే కాదు ఇలా క్యారెట్ కూడా చేసుకున్నాను, కుకుంబర్ సీరం చేశాను, పపాయా సీరం చేశాను, టమాటో సీరం చేశాను. ఎందుకంటే అవన్నీ కూడా నా ఫేస్కి మంచిగా రిజల్ట్ వస్తాయి. సో అవి ఎప్పటికప్పుడు నేను యూజ్ చేసేదాన్ని. సో ఇది లాస్ట్ వీక్ చేసుకున్నాను. క్యారెట్ని ఇలాగా పల్ప్ సెపరేట్ జ్యూస్ సెపరేట్ చేసి దానిలో ఈ కాయిన్ వేసి ఆ షీట్ మాస్క్ ఫేస్ మీద వేసుకున్నాను. అప్పుడు కూడా వీక్లీ వన్స్ అయితే నేను కంపల్సరీ చేస్తాను. సో మీరు ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి, రిజల్ట్ బాగుంటుంది. నేను ఇంకా ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇంకా చాలా అప్లోడ్ చేస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.